కుమ్మరి పని వారికి తదితర కుల వృత్తుల వారందరికీ అవసరమైన ఆర్థిక సహకారం పరికరాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గీత కార్మికులకు చెట్ల రకం చెట్ల పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. నేతన్నల దయనీయ స్థితికి చలించిన ప్రభుత్వం వీరిని కష్టాల నుంచి శాశ్వతంగా గట్టించడానికి త్రిముఖ వ్యూహం రూపొందించింది. ఒకటి, ప్రభుత్వం కొనుగోలు చేసే వస్త్రాల ఆర్డర్లను చేనేత పని వారికి ఇవ్వడం. రెండు, నూరు రసాయనాలను సబ్సిడీపై ఇవ్వడం. మూడు, తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం. పెద్ద సంఖ్యలో ఉన్న పవర్ లూమ్లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కార్మికులకు ప్రతి నెల 15,000 తగ్గకుండా వేతనం ఇచ్చే విధంగా పవర్ లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది. ప్రభుత్వం తరఫున జరిపే వస్త్రాల కొనుగోలు ఆర్డర్లను చేనేత మరమగ్గాల సొసైటీలకే ఇస్తున్నది. ప్రతి ఏటా బతుకమ్మ రంజాన్ క్రిస్మస్ పండుగల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే చీరల ఆర్డర్లను నేత కార్మికులకు ఇవ్వడం ద్వారా వారికి ఏడాది పొడవునా ఉపాధి లభిస్తున్నది. వరంగల్లో భారీ టెక్స్టైల్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్క్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రంలో సంచార జాతుల కులాల వారిని, అత్యంత వెనుకబడిన కులాల వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్కు 1,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. రాష్ట్రం ఏర్పడిన 9వ నెల నుంచే ప్రభుత్వం నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును 24 గంటల పాటు సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు 28,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా తలపెట్టిన కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని కేవలం 42 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ ఈ ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 3,613 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం తర్వాత తెలంగాణ 2వ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మాత్రమే ఉండేది. 4.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బహుముఖ కృషి వల్ల తెలంగాణలో 16,503 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 1వ స్థానంగా నిలిచిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది. మానవ ప్రగతి సూచికల్లో ముఖ్యమైనదిగా భావించే తలసరి విద్యుత్ వినియోగం రేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. దేశంలో కనీ విని ఎరగని రీతిలో ఇంటింటికి ప్రభుత్వమే నల్లా సౌకర్యం కల్పించి పరిశుద్ధమైన తాగునీటిని అందించే బృహత్తర పథకం మిషన్ భగీరథ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, అన్ని ఆవాస ప్రాంతాలు, అన్ని మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందుతున్నాయి. 19,750 జనావాసాలలో ప్రతి ఇంటికి నల్లాలు బిగించి మంచినీరు అందించబడుతున్నది. మిగతా మున్సిపాలిటీలు ఆవాసాల్లో అంతర్గత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1 నెలాఖరు నాటికి మిషన్ భగీరథ పనులు 100% పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నిరుపేదలకు గృహ నిర్మాణ పథకం అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 100% ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణం సాగుతున్నది. ప్రస్తుత పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాస్త్రీయ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నది. రహదారులు సమాజ సంస్కృతికి అద్దం పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో రహదారులను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. కొత్తగా 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి
2527 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉంటే నేడు రాష్ట్రంలో 5677 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయి. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నగరం చుట్టూ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ అవతల 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రహదారులన్నిటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రహదారులన్నీ అద్దంలో రూపుదిద్దుకోవడానికి మిషన్ మోడ్లో పనిచేస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 12751 గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలనే విధాన నిర్ణయం తీసుకున్నది. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణంలో గుణాత్మక మార్పు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్నది. ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్న మానవ ప్రగతి సూచికల్లో ప్రధానమైన ఈ రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. KG-PG ఉచిత విద్యా విధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు SC ST BC మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కేవలం 296 గురుకులాలు మాత్రమే అరకుర వసతులతో ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని అంగులతో రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలను ఏర్పాటు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. SC ST విద్యార్థినుల కోసం 51 డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించింది. ఈ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై 7.5 లక్షల రూపాయలు వెచ్చిస్తూ మంచి భోజనం, వసతి, సకల సౌకర్యాలు కల్పించింది. విదేశీ విద్య కోసం వెళ్లే అన్ని వర్గాల వారికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం ఆసుపత్రిలో వసతులను ఎంతో అభివృద్ధి పరిచింది. అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని 10 జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందించే మందుల కొనుగోలు కోసం కేవలం 146 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మొత్తాన్ని మూడింతలు పెంచి ప్రతి ఏటా 440 కోట్ల రూపాయల మందులు కొనుగోలు కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్నది. 40 ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. MRI, CT స్కాన్, డిజిటల్ రేడియాలజీ, 2D ఎకో తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో ICU కేంద్రాల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించే 3 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించడం మనందరికీ గర్వం. హైదరాబాద్ నగరంలో వైద్య సేవలను మరింత విస్తరించి పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి 10,000 మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నది. 40 బస్తీ దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఈ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్య విద్యను, సేవలను మరింత విస్తరించడం కోసం రాష్ట్రంలో కొత్తగా 4 వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేట, మహబూబ్నగర్లో వైద్య కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సూర్యాపేట, నల్గొండలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా తరలించడానికి ప్రభుత్వం పరమపద వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం దేశంలో మరెక్కడా లేదు. మహిళలు గర్భవతులుగా ఉండే దశ చాలా సున్నితమైనటువంటిది. అత్యంత జాగ్రత్తగా ఆ సమయంలో వారిని కనిపెట్టుకుని కాపాడుకోవాలి. కానీ పేదరికం కారణంగా ఆ దశలోనూ మహిళలు కుటుంబం గడపడం కోసం కూలీ పనులకు పోవాల్సి రావడం తల్లి బిడ్డలకు ప్రమాదకరం. గర్భవతులైన మహిళలకు ఉపాధి సమస్య ఎదురు కాకూడదని, ఆ సమయంలో వారు కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించాలని సంకల్పించాం. ఆ ఆలోచన నుంచి జనించిందే KCR కిట్స్ పథకం. KCR కిట్స్ పథకానికి 3 లక్ష్యాలున్నాయి. 1, అవాంఛనీయ ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు జరపడం, గర్భం దాల్చిన సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించడం, ప్రసూతి మరణాలు లేకుండా చేయడం. ఈ పథకం కింద నిరుపేద గర్భిణీలకు 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో 1,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నది. దీంతో పాటు నవజాత శిశువులకు, బాలింతలకు కావలసిన 16 రకాల వస్తువులతో కూడిన 2,000 రూపాయల విలువైన కిట్ను కూడా అందిస్తున్నది.
ఈ పథకం అమలు తర్వాత ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు 33 నుంచి 49% పెరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి 39గా ఉంటే అది నేడు 28కి తగ్గింది. మాతా మరణాల రేటు కూడా 91 నుంచి 70కి తగ్గింది. ప్రజలకు కంటి సమస్యల పట్ల అవగాహన కలిగించడంతో పాటు కంటి వైద్యాన్ని వారి ముంగిట్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఈ శిబిరాల ద్వారా 1,52,00,000 మందికి ప్రభుత్వం పరీక్షలు జరిపింది. 50,00,000 మందికి కంటి అద్దాలు అందించింది. క్యాటరాక్ట్, గ్లూకోమా, రెటినోపతి, కార్నియా డిసార్డర్ వంటి కంటి రుగ్మతలను వారిని గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్సలు నిర్వహించే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ఊరూరా నిర్వహిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం 5,536 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలన సంస్కరణలను విజయవంతంగా అమలు చేసుకున్నాం. దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. మొదట 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నాం. ఇటీవలే కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పంచాయతీల సంఖ్య 12,751కి పెరిగింది. శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం 2 పోలీస్ కమిషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా 7 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసింది. కొత్త పోలీస్ సబ్ డివిజన్లను, కొత్త సర్కిళ్లను, కొత్త పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు, పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు ప్రభుత్వం పెంచింది. మా తండాల్లో మా రాజ్యం, మా గూడాల్లో మా రాజ్యం అనే నినాదంతో తండాలు, గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఎస్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు తప్ప వారి డిమాండ్ నెరవేర్చలేదు. ఎస్టీల ప్రజల స్వపరిపాలన కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది. 1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్ ఏరియాలో ఉండడంతో వాటిని ఎస్టీలకి రిజర్వ్ చేసింది. గ్రామాల్లో ఎస్టీల జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వ్ చేసింది. దీంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ఎస్టీలకు ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామ పరిపాలన బాధ్యతలను ఎస్టీలకే అప్పగించే అభ్యుదయకర నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం దేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను.